సినిమా ఓకే పర్వాలా అంత సూపర్ హిట్ అని చెప్పను కానీ ఒక మంచి గుడ్ లవ్ స్టోరీ ఒక మంచి లవ్ స్టోరీ చూస్తాం ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ అంతా కూడా మీకు పెళ్ళయ్యాక గొడవలు ఎలా ఉంటాయో మాకు పెళ్ళయ్యాక గొడవలు ఎలా ఉంటాయి అలాగే ఒక నిజ జీవితాన్ని చూపించారు అంతే అంతేం లేదు కాలేజ్ అబ్బాయి లవ్ స్టోరీ చేసినప్పుడు అంజం ఎలా చేస్తాడు అబ్బా పడిపోయిందిరా అమ్మాయి పడిపోయిందిరా అనుకుంటారు ఇదే అంతే కానీ ఏంటంటే హైప్ క్రియేట్ చేయడం ఏంటంటే వీళ్ళిద్దరు యాక్ట్ చేయడం కానీ ఏంటంటే సినిమా ఒక యాగం చుట్టూ నడుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు జాతకాలు బాగోకపోతే ఒక యాగం చుట్టూ నడుస్తూ ఉంటుంది ఆ యాగం చేయించరు అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు యాగం జరిపించరు కానీ ఏంటంటే మాకైతే బాగా నచ్చింది ఏంటంటే లవ్ స్టోరీ రెగ్యులర్గా మనం ప్రతి సినిమాలోనూ చూస్తాము కానీ ఒక సనాతన ధర్మం కోసం ఒక యాగం కోసం ఒక జాతకాల కోసము అవన్నీ కూడా గొప్పగా చూపించారు ఎక్కడ తక్కువ చేయకుండా సినిమా చూసినప్పుడు అలా నాకు చాగంటి కోటేశ్వరరావు గారు గుర్తొచ్చారు ఎందుకంటే హీరోయిన్ తండ్రిది కాకినాడే చాగంటి కోటేశ్వరరావు గారిది కాకినాడే ఆయన విజువల్గా కనబడతా ఉంటారు ఇంక విజువల్గా మనకి హీరో కనబడ్డు నాగ చైతన్య గారు కనబడతా ఉంటారు ఆ యాగం ఏదో సమంత గారు నిజంగా చేయిస్తే వీళ్ళిద్దరు కలుస్తారేమో అని నాకు ఒక మంచి నమ్మకం ఉంది ఏమో మరి సినిమాలో నమ్మినప్పుడు నిజ జీవితంలో కూడా నమ్మాలి కదా సినిమా వేరు నిజ జీవితం వేరా ఒక్కసారి ఒక యాగం చేయించండి ఒక 50 లక్షలు అవుద్దో లేకపోతే ఒక 5 లక్షలు అవుద్దో ఒక 10,000 అవుద్దో ఏదో ఒకటి చేయిస్తే ఏమో దేవుడి కరుణించి వాళ్ళిద్దరూ కలిస్తే బాగుండని మా తెలుగు ప్రజలు మరి రాజమండ్రి వాళ్ళు కాకినాడ వాళ్ళు గుడ్డుగా నమ్ముతారు ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తే అలాగే ఉంటుంది ద్వేషించినా అలాగే ఉంటుంది వీళ్ళిద్దరూ కలిస్తే బాగుండు అనవసరంగా విడిపోయారంట అది ఇది అని మరి ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే సినిమా కథ నడిచేది అదే చెప్తున్నా కదా నాగ చైతన్య గారు సమంత గారు లవ్ చేసుకున్నప్పుడు విడిపోయినప్పుడు ఎలాగైతే ఉందో సినిమాలో నిజంగా చూసినట్టు ఉంది కానీ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఫోటో తీసి నాగ చైతన్య గారు పెడితే అదే అనిపించేది మనకి ఓకే పర్వాలా సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు కామెడీ ఏమున్నదండి బ్రహ్మానందం గారు ఏదో రెమ్యునరేషన్ ఇవ్వలేక మీకు నేను ఇచ్చుకోలేక ఏదో గెస్ట్ రోల్ పెట్టినట్టు ఏదో చిన్న రోల్ అందరూ వెళ్ళిపోతున్నప్పుడు పేర్లు వస్తుంటాయి కదా అప్పుడు వస్తాడీన అంతేగాని ఇంక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏమి ఇవ్వలే ఓవరాల్గా ఓకే అంతే అబ్బాయి లైగర్కి దీనికి సంబంధం లేదు లైగర్ మరీ అంటే కొంచెం నత్తి క్యారెక్టర్ ఉండడం వల్ల మైండ్కి ఎక్కలేదు కానీ ఇందులో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అంటే మనం విజయ్ దేవరకొండ ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలాగే చూస్తాము ఆయన లుక్స్ కానీ ఆయన డ్రెస్ సెన్స్ కానీ ఆయన డైలాగ్ వర్షన్ బాగా నచ్చుద్ది అందరికీ ఆయన మాటలు బాగా నచ్చుతాయి కదా అవి బాగా ఎంజాయ్ చేస్తారు నాగ చైతన్య గారు సమంత గారు కలవాలనే ప్రతి ఒళ్ళు కోరుకుంటారు ఆ సిద్ధాంతి గారు ఫోన్ నెంబర్ నాకు తెలియదు లేదా ఫోన్ చేసి ఏమన్నా డబ్బులు ఏమన్నా మేమన్నా ఇస్తాము కొంచెం పూజ యాగాలు చేయండి వాళ్ళకి కలిసేటట్టు చూడండి అని చెప్తాం సమంత గారు మీరైనా చేయించుకోండి మీరు సినిమాని నమ్మినప్పుడు నిజ జీవితాన్ని కూడా నమ్మాలి మీకు బేబస్మైన గొడవలే నిజంగా సినిమాలో వీళ్ళిద్దరికీ ప్రేమ అయితే ఉంది ఈ టాటూస్ ఉంటాయి కదా ఇలాగ యారో మార్క్స్ ఆయనకి ఉంది ఈయనకి ఉంది నిజంగా ప్రేమ లేకపోతే చెక్కించేసుకోవచ్చు కదా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ టాప్ ఉంటుంది టోటల్గా ఎమోషనల్తో అల్టిమేట్ మూవీ బాగుంది